రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ రోడ్లో గల మండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఆరోగ్యంతో 10 కాలాల పాటు ప్రజాసేవలో ముందుండాలని ఈ సందర్భంగా వారు భగవంతుని ప్రార్థించినట్లు మీడియాకు తెలిపారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ ఈటెల రాజేందర్ అన్న గారి 56వ జన్మదిన సందర్భంగా స్థానిక మంచిలవారి తెనుగువాడ దగ్గర మేము మండలేశ్వర స్వామి టెంపుల్లో కేక్ కట్ చేయడం జరిగింది. అర్చన చేయించి వారు ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి మేము ఆ మండలేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. అలాగే వారికి ఇంకా మునుముందు మంచి ఉన్నత స్థానాలు అనుభవించాలని చెప్పి ఇంకా వారి ఆరోగ్యం ఎప్పుడు కూడా ఇలాగే ఆ భగవంతుడు చల్లగా వారిని కాపాడాలని చెప్పి మేము ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. మా ముదిరాజు ముద్దుబిడ్డ అయినటువంటి ఈటెల రాజేందర్ అన్న గారికి మరి ఒకసారి మా జిల్లా అధ్యక్షులు నీలం పెద్దలు మరియు మంచిలపై సంఘం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజేందర్ జనపురం రాజేందర్ గారు ఈ ఆధ్వర్యం లోపల ఈ యొక్క రాజేందర్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మరి ఒకసారి మా ముదిరాజుల తరఫున అందరి తరఫున ఈటెల రాజేందర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. స్థానిక మంచిలబాయ్ మడలేశ్వర స్వామి దేవస్థానంలో మరి రాజన్నగా పిలిచబడే మన ఈటెల రాజేందర్ అన్న గారి బర్త్డే ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దలు మరి స్థానిక కౌన్సిలర్ పంబల రాము సంఘం అధ్యక్షులు రాజేందర్ మరి నాయకులు నాంచర్ రాజుగారు అందరు పాల్గొనడం జరిగింది. మరొక్కసారి మరి రాజేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మంచినల బావి వద్ద మడలీశ్వర స్వామి టెంపుల్లో ఈటెల రాజేందర్ అన్న పుట్టినరోజు సందర్భంగా స్థానిక మడలీశ్వర స్వామి గుళ్ళే అర్చన చేయడం జరిగింది. అలాగే మన టెంపుల్ వద్ద కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాంటి మా రాజేందర్ అన్న పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని అలాగే అన్ని మేము మా దేవులను ప్రార్థిస్తున్నాము. అలాగే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి బడుగు బలమైన వర్గాలకు ఎన్నో సేవలు చేయాలని మేము ఆ దేవులను కోరుకుంటున్నాము.